हाय टू एवरीवन, वेलकम टू चेतना इंस्टीट्यूट फॉर कंप्यूटर्स। मनमु 73 74వ राज्यांग सवरणलकु संबंधिंचिन कोन्नि क्वेश्चन्स नी चूद्दाम। ऑलरेडी प्रीवियस वीडियो 30 क्वेश्चन्स डिस्कस चेसुकुन्नाम, इप्पुडु इंका कोन्नि क्वेश्चन्स चूद्दाम। फस्ट क्वेश्चन, देशंलो पंचायतीराज संस्थलनु प्रवेशपेट्टिन 2వ जिल्ला एदि? सो ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి, ఏమిచ్చారు? నాగర్, మహబూబ్ నగర్, అనంతపురం, శిమొగ్గ అనిచ్చారు। సో ఫస్ట్ జిల్లా వచ్చేసి నాగర్, సెకండ్ జిల్లా వచ్చేసి మహబూబ్ నగర్। సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ ఆప్షన్ 2। నెక్స్ట్ క్వశ్చన్, 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోని పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు జరిపిన రాష్ట్రం? సో ఆన్సర్ వచ్చేసి కర్ణాటక। నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి। సో ఏమిచ్చారు? ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 1981 గ్రామ సర్పంచును ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు। సో ఇది కరెక్టే కదా। సో నెక్స్ట్ వన్ ఏంది, ఉప సర్పంచును సభ్యుల చేయి ఎత్తడం ద్వారా ఎన్నుకుంటారు। సో ఇది కూడా కరెక్టే। సో ఆన్సర్ ఏమింది, ఆప్షన్ 3, ఏ అండ్ బి రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవే। నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ గ్రామ సభ ఏర్పాటు గురించి వివరిస్తుంది? సో ఏ ఆర్టికల్ అది? ఆర్టికల్ 243A। నెక్స్ట్ క్వశ్చన్, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆమోదించిన నగరపాలక చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? సో ఎప్పటి నుండి? 1993 జూన్ 1। సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ ఆప్షన్ 2। నెక్స్ట్ క్వశ్చన్, నగరపాలక చట్టాన్ని ఏ షెడ్యూల్లో చేర్చారు? ఏ షెడ్యూల్లో? 12వ షెడ్యూల్లో చేర్చారు। నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన పరిపాలన ఏర్పాట్లు అనే అంశాలను పరిశీలించడానికి 1985 ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసిన కమిటీ? సో ఆన్సర్ వచ్చేసి జీవికే రావు। నెక్స్ట్ క్వశ్చన్, కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? సో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1993 మే 10। సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్। నెక్స్ట్ క్వశ్చన్, బల్వంత్ రాయ్ మెహతా కమిటీ సిఫారసు మేరకు స్థానిక ప్రభుత్వాలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రమైన రాజస్థాన్లో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? సో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1959 అక్టోబర్ 2। సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఆర్టికల్స్ అండ్ దానికి సంబంధించిన వివరాల గురించి ఇచ్చినారు। సో ఫస్ట్ చూడండి, 243A ఏం తెలుపుతుంది? గ్రామ సభ గురించి తెలుపుతుంది। అండ్ 243C ఇది దేని గురించి తెలుపుతుంది? పంచాయతీల నిర్మాణం ఎన్నికల గురించి తెలుపుతుంది। ఆర్టికల్ 243D ఇది వచ్చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది। నెక్స్ట్ 243D క్లాస్ 1। సో ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది। నెక్స్ట్ క్వశ్చన్, మహిళలకు 1/3 రిజర్వేషన్లు కల్పించడం రిజర్వేషన్లు 50%కి మించరాదు అనే సూత్రానికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది? సో ఏ కేసులో పేర్కొందంటే అబ్దుల్ అజీజ్ ఆసాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో పేర్కొంది। నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ సభ్యుల అనర్హతలను తెలిపే ఆర్టికల్ ఏది? సో ఏ ఆర్టికల్? 243F అనే ఆర్టికల్ పంచాయతీ సభ్యుల అనర్హతలను గురించి వివరిస్తుంది। నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయుటకు వయోపరిమితి ఎంత? సో ఆన్సర్ వచ్చేసి 21 సంవత్సరాలు। నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ సంస్థల విధుల జాబితాకు సంబంధించి సరికానిది ఏది? సో ఆన్సర్స్ ఒకసారి చూడండి, ఇందులో సరికానిది ఏది? సో శ్మశానాల ఏర్పాటు నిర్వహణ ఇవి పంచాయతీరాజ్ సంస్థల విధుల జాబితాకు సంబంధించి సరైనది కాదు। సో నెక్స్ట్ క్వశ్చన్, మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి గ్రామ పంచాయతీ కాల పరిమితి 5 సంవత్సరాలని
ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు. సో ఏ ఆర్టికల్లో పేర్కొన్నారంటే ఆర్టికల్ 243E క్లాస్ 1లో పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో మొట్టమొదటి పట్టణాభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఆన్సర్ వచ్చేసి 1964. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను తొలగించేది? సో ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను తొలగించేది వచ్చేసి రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించినది? సో దీనికి ఎన్నికలు నిర్వహించినది వచ్చేసి ఏది? జిల్లా కలెక్టర్ కాదు, కేంద్ర ఎన్నికల సంఘం కరెక్టా? సో ఇది కూడా కాదు. సో నెక్స్ట్ వచ్చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం. సో ఇది కరెక్ట్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థలు నిధుల కోసం ప్రధానంగా వీటిపై ఆధారపడతాయి? సో ప్రధానంగా దేనిపై ఆధారపడతాయి అంటే ప్రభుత్వ నిధులపై ఆధారపడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడానికి సిఫారసు చేసిన కమిటీకి అధ్యక్షత వహించినది? సో దీనికి అధ్యక్షత వహించినది ఎవరు? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక ప్రభుత్వాలను ఏ జాబితాలో చేర్చారు? సో దీనిని ఏ జాబితాలో చేర్చారు? రాష్ట్ర జాబితాలో చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు? సో ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీకి పరిపాలనా విధులు ఎవరు నిర్వహిస్తారు? ఈ గ్రామ పంచాయతీకి పెద్ద ఎవరు? సర్పంచ్. సో అతనే పరిపాలనా విధులను నిర్వహిస్తారు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 1, సర్పంచ్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను సభ్యులను ఎవరు నియమిస్తారు? ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ పంచాయతీ కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు.